ఈ దేశమెక్కిన ఎందు కాలిన ఏ పీఠమెక్కిన అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు. మొహతరమ్ హజరాత్, 14 తారీఖ్ కే దిన్ జో కశ్మీర్ కే అందర్ దహశత్ గర్దానా హమలా జో హువా హై ఉస్మే హిందుస్తాన్ కే 40 సే జ్యాదా ఫౌజీ షహీద్ హువే హై. ఇస్ సిల్సిలే మే సారే హిందుస్తాన్ కే అందర్ ఎహతిజాజీ ముజాహరే కియే గయే. ఇసీ జిమన్ మే ఆజ్ జగత్యాల్ కే అందర్ ముసల్మానా నే జగత్యాల్ కీ జానిబ్ సే ఏక్ ఎహతిజాజీ ముజాహరా టవర్ సర్కిల్ పర్ నికాలా గయా, జిస్మే పాకిస్తాన్ ముర్దాబాద్ కే నారే ఔర్ హాఫిజ్ సయీద్ ముర్దాబాద్ హిందుస్తాన్ జిందాబాద్ కే నారే లగాయే గయే. ఔర్ జో షహీద్ హువే హై 40 అద్మీ జో షహీద్ హువే హై, ఇన్షాల్లా యే హిందుస్తాన్ కే ఫౌజీ 4000 లోగో కా జో దహశత్గర్ద్ థే ఉన్కో ఖతమ్ కరేంగే. హమ్ ఇస్ నాజుక్ హాలత్ మే పూరే హిందుస్తాన్ కే ముసల్మాన్ బరాబర్ కే షరీక్ హై. యే దహశత్గర్దానా జో వాక్యా హువా హై ఇస్కే పీచే జహాన్ తక్ హమారా అందాజా హై పాకిస్తాన్ కా హాత్ హై. హమ్ యే నారే లగా రహే హై కే పాకిస్తాన్ ముర్దాబాద్ ఔర్ జైష్ ఏ మొహమ్మద్ ముర్దాబాద్ ఔర్ హాఫిజ్ సయీద్ ముర్దాబాద్ ఇస్కే నారే పూరే హిందుస్తాన్ కే కోనే కోనే మే హాఫిజ్ సయీద్ ఔర్ జైష్ ఏ మొహమ్మద్ కో జల్ద్ సే జల్ద్ బ్యాన్ కర్ దియా జాయే. ఔర్ ఇస్ తాలుక్ సే పూరే హిందుస్తాన్ కే అందర్ ఉలమా ఇక్రామ్ ఔర్ పూరే ముసల్మానా నే హిందుస్తాన్ ఔర్ తమామ్ దీనీ మదారస్ కే లోగ్ ఎహతిజాజీ ముజాహరే కియే హై. ఔర్ హమ్ హిందుస్తాన్ కే ఇస్ గమ్ మే హమ్ బరాబర్ కే షరీక్ హై. జై హింద్ హిందుస్తాన్. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని అవంతిపుర రహదారిపై ప్రయాణిస్తున్న మన ఆర్మీ జవాన్లకు చెందిన వాహనం ఏదైతే మా ఆర్మీ జవాన్లు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నియంత్రించుటకు దేశ సేవలో నిమగ్నమై మా దేశ సేవ కోసం మా ప్రాణాల రక్షణ చేస్తూ ప్రయాణిస్తున్న వాహనంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది ఆత్మాహుతి దాడితో మా దేశానికి చెందిన 42 మంది జవాన్లు వీరమరణం చెందడం జరిగింది. ఇదే క్రమంలో ఈరోజు జగిత్యాల ముస్లిం సంఘాల తరపున టవర్ సర్కిల్ దగ్గర మన వీర సైనికులకు ఎవరైతే మా దేశ రక్షణలో ప్రాణాలు అర్పించారో ఆ వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఏది ఏమైనా ఈ పాకిస్తాన్ని మనం బుద్ధి చెప్పడానికి సరైన సమయం ఉంది. మనమంతా దీన్ని రాజకీయ కోణంతో చూడకుండా అందరూ ఐకమత్యంతో దీన్ని మనం ముక్తకంఠంతో ఖండిస్తూ పాకిస్తాన్ దేశాన్ని మనం ఒక్క దెబ్బకు 1000 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చి పారే సమయం వచ్చింది. దీన్ని మనం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. మన వీర జవాన్లు మన దేశ రక్షణ కొరకు మన ప్రాణాలను రక్షణ చేస్తూ వాళ్ళు వీరమరణం పొందడం జరిగింది. ఈ దాడి 42 మంది వీర సైనికుల పైన జరిగింది కాదు, ఇది మన యావత్ భారతదేశం పైన జరిగిన దాడి. దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్ పాకిస్తాన్ ముర్దాబాద్. గేస్ జో 14 తారీఖ్ కే దిన్ కశ్మీర్ పుల్వామా కే అందర్ జో హాదిసా హువా అఫ్సోస్నాక్ హాదిసా, సారా హిందుస్తాన్ అఫ్సోస్ మనాతే హువే ఔర్ పాకిస్తాన్ కో ముంహ తోడ్ జవాబ్ దేనే కా యే సహీ వక్త్ హై. జో సియాసత్ ఛోడ్తే హువే యే మౌకే కే హిసాబ్ సే సారా హిందుస్తాన్ జో
मर चुके हैं जवान, हमारे जवान उन लोगों के साथ खड़े हुए और उनकी फैमिली के साथ खराज अकदत पेश करते हुए ये जो 70 साल से होते हुए आ रहा जवानों की जो कत्लेआम, इसको ख़त्म करना चाहिए। अगर जो भी चीज़ होती है इंटरनेशनल मामला भी, अगर कोई मामला होता है तो हिंदुस्तान उसके साथ बैठते हुए ये मामले को, पूरा मामले को ख़त्म करते हुए, और ये ऐसा मौका है जो हुकूमत अपना ये जो 42 जो जवान शहीद हुए हैं उनसे बदला लेने का। और हमारी ये गुजारिश है कि सारे हिंदुस्तानियों की तरफ से और हमारे जगत्याल के तमाम मुसलमानों की जानिब से ये गुजारिश है कि प्राइम मिनिस्टर साहब, ये मौका अच्छा है, पाकिस्तान को ऐसा जवाब देना चाहिए, मुँह तोड़ जवाब। फिर ज़िंदगी में कभी ऐसा हादसा कहीं भी हिंदुस्तान के कहीं कौन से भी कोने में होने के लिए सोचना पड़ेगा। लिहाजा हमारी गुजारिश है कि आइंदा ये हरकत पाकिस्तान ऐसी ना करे, और पाकिस्तान को सबक सिखाने का सही वक्त है और सही जवाब देने की ज़रूरत है। सियासत छोड़ते हुए सारे पार्टियां, सारा मुल्क एक होते हुए पाकिस्तान के ऊपर हमला करना है। जो अब मौका आ चुका है, जल्द से जल्द इसकी कार्रवाई करे और इसका जवाब दे।